చందమామ కథ పొట్టి పిచ్చిక అనగా అనగా ఓ ఊర్లో ఓ పొట్టి పిచ్చిక ఉండేది అదేం చేసింది ఊరల్లా తిరిగి ఉలవ గింజ చేనల్లా తిరిగి శనగ్ గింజ పెరడల్లా తిరిగి పెసర గింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకుని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చిక ఆ రొట్టెని ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది అప్పుడు ఆ పిచిక ఏం చేసింది వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందోయ్ చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది వడ్రంగి చీమతలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు అప్పుడు ఆ పిచ్చిక్ ఎంతో కోపం వచ్చింది తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు వడ్రంగిని దండించు రాజా అంది రాజు కూడా నవ్వి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించను పో అన్నాడు రాజు అమ్మా వీడి పని ఇలా ఉందా అని చెప్పి ఆ పిచిక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం అది పాడు చేయండి లేళ్ళు అంది నీ చీమతలకాయంత ముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తావా చాలు చాలు పో అన్నాయి లేళ్ళు అమ్మా ఈ వెధవలేళ్ళకి ఇంత తెగులా అని ఆ పిచికి ఏం చేసింది బోయేవాడి దగ్గరికి వెళ్ళి బోయాడు బోయాడు చీమతలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది తీయమంటే వడ్రంగి తీశాడు కాడు వడ్రంగిని దండించమంటే అలా చెయ్యలేదు రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్లు పాడు చేయలేదు లేళ్ల కాళ్ళు విరక్కొట్టుబోయాడు అంది ఇదంతా వినిపోయేవాడు ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగుని గెంతే లేళ్ల కాళ్ళను విరక్కొట్టిన బాగానే ఉంది వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు దాంతో పిచ్చిక్కి కోపం ఎక్కువై ఎలక దగ్గరికి వెళ్ళి ఓయ్ ఎలక ఎలక ఓ సహాయం చేసి పెట్టాలి చీమ తలకాయంత రొట్టి ముక్క చింత చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాడు వాణ్ణి దండించమంటే రాజు అలా చేసాడు కాదు రాజుగారి పూలతోటను పాడు చేయమంటే లేళ్ళలా చేసాయి కావు లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు బోయ చెప్పులు కొరికి పాడు చేయలక అంది ఎలక కూడా నా వల్ల కాదు పొమ్మని అంది అమ్మా నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి బావా పిల్లి బావా చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాడు వడ్రంగిని దండించమంటే రాజు అలా చెయ్యలేదు రాజు పూలతోట చెరపమంటే లేళ్ళు అలా చెయ్యలేదు లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టాడు కాదు బోయవాడి చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు ఎలకను వేటాడు పిల్లి అంది నాకు ఇప్పుడు చాలా పనులున్నాయి ఇదే పనే ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది అయ్యో దీని దర్జామండ ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ దగ్గరికి వెళ్ళి అవ్వా అవ్వ చీమతలకాయంత రొట్టి చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీశాడు కాడు రాజు వడ్రంగిని దండించాడు కాదు రాజుగారి పూల తోటల్ని లేళ్లు పాడు చేయలేదు లేళ్ల కాళ్ళు బోయేవాడు విరక్కొట్టలేదు ఎలక చెప్పులు కొరకలేదు పిల్లి ఎలకను వేటాడలేదు పిల్లి మీద వేడివేడి పాలు ఇయ్యవ్వా అంది చీమతలకాయంత రొట్టి ముక్క కోసం పిల్లి మీద పాలు వస్తాను చాలు చాలులే అని అవ కసిరి పొమ్మంది ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి చీమ తలకాయంతో రొట్టి ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు రాజు వడ్రంగిని దండించాడు కాదు లేళ్లు రాజుగారి పూలతోట పాడు చేశాయి కాదు లేళ్ల కాళ్ళు బోయేవాడు విరక్కొట్టలేదు బోయే చెప్పులు ఎలక పీకలేదు అవ్వ పిల్లి మీద వేడి పాలు పోయలేదు అవ్వని చిత్తక్కొట్టు తాత అంది అమ్మో నేను అలా చేస్తానా చెయ్యను పో అన్నాడు తాత ఓహో నీకింత గర్వమా సరే అని ఆ ఏం చేసింది గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పిన్ని ఆవు పిన్ని చీమతలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీశాడు కాడు రాజు వడ్రంగిని దండించలేదు రాజు పూలతోట లేళ్లు పాడు చేయలేదు లేళ్ల కాళ్ళు బోయేవాడు విరక్కొట్టలేదు బోయే చెప్పులు ఎలక కొరకలేదు ఎలకను పిల్లి వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడిపాలు వేయలేదు తాత అవ్వని అవ్వను తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు ఫెడీయమని తన్ను ఆవు అంది అబ్బే నేను అలా చేయను సుమా అంది ఆవు అప్పుడు పిచ్చుక విచారిస్తూ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను వాళ్ళని అడిగినా ఏమీ చేయను అంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది ఇంతట్లో ఓ ఈగ ఆ దారమ్మటు వెళుతూ ఏం పిచ్చిక ఏడుస్తున్నావు అంటే పిచ్చిక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది అప్పుడు ఈగ ఏం చేసింది వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నా నా అల్లరి చేసింది ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది తాత కోపం వచ్చి అవ్వని చితక్కొట్టాడు అవ్వకు ఒళ్ళు మండి పిల్లి మీద వేడు పాలు పోసింది పిల్లి కోపం కొద్దీ ఎలక వెంటబడింది ఎలక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది బోయ ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్ళను వెరకొట్టాడు లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాటు చేశాయి రాజుకి బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు వడ్రంగిచేత చిన్నట్టు చెట్టు నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు పిచ్చుక మళ్ళీ ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆ ముక్కను కమ్మగా తిండి